భౌమాసురుడు స్వయంగా భూదేవత అయిన దరిత్రి కుమారుడు. కాని బాణ అనే మరో రాక్షసుడి చెడు సావాసం వలన రాక్షసుడిగా మారాడు. నాస్తికుణ్ణి రాక్షసుడు అంటారు. మంచి తల్లిదండ్రులకు పుట్టిన వ్యక్తి కూడా చెడు సావాసం ద్వారా రాక్షసుడిగా మారగలడన్నది వాస్తవం. నరకాసురుడు చాలామంది గొప్ప రాజుల కుమార్తెలను అపహరించి తన రాజభవనంలో బంధించాడు. నరకాసురుడు శక్తివంతమైన వాడు, మరియు అతను మూడు లోకాల నివాసులను భయపెట్టడంలో ఆనందం పొందేవాడు. నరకాసురుడు మూడు లోకాలలోని రాజ్యాలపై దాడి చేసి దోచుకుంటాడు. ఆడవాళ్లను కూడా వదల్లేదు, అపహరించేవాడు. దేవతల రాజైన ఇంద్రుని సైన్యంలో వేలాది దివ్య ఏనుగులు ఉన్నాయని నరకాసురుడు తెలుసుకున్నాడు. అత్యాశతో ఉన్న నరకాసురుడు సర్వస్వాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అతను స్వర్గంపై దాడి చేశాడు. నరకాసురుడు వరుణ భగవానుడి గొడుగు, దేవతల తల్లి అదితి చెవుపోగులు మరియు మణిపర్వత అని పిలువబడే దేవతల ఆట స్థలాన్ని దొంగిలించిన తరువాత ఇంద్రుడు తనను కోల్పోయినందుకు, తన తల్లి దాడికి గురైనందుకు అవమానంగా భావించి మరింత ఘోరంగా పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. ఇంద్రుడి ఒక్కడి బలం నరకాసురుడి ముందు సరిపోదు అని గ్రహిస్తాడు. ఇంద్రుడు ద్వారకకు వెళ్లి రాక్షసుడు చేసిన అపరాధాలను శ్రీకృష్ణుడికి వివరించాడు. సత్యభామ సన్నిధిలో ఉన్న కృష్ణుడు నరకాసురుడు ఇంద్రుడి తల్లి అదితిపై చేయి వేసినందుకు కోపోద్రిక్తుడైనాడు, మరియు నరకుడు తను చేసిన అవమానానికి చనిపోవాలని చెప్తాడు. కృష్ణుడు సత్యభామను విడిచిపెట్టి యుద్ధానికి వెళ్లబోతున్నాడు అని కోపగించుకుంటుంది. ఎప్పటిలాగే తెలివైన శ్రీకృష్ణుడు తన భార్య అయిన సత్యభామను భూదేవి అవతారంలో నరకునిపై యుద్ధానితో పాటుగా తన రథసారథిగా ఉండమని కోరాడు. రాణి సత్యభామతో కలిసి శ్రీకృష్ణుడు తన వాహనం గరుడను అధిరోహించి నరకాసుర రాజధానికి ప్రయాణించాడు. నగరం వెలుపల ఒక మైదానంలో అతను తన సుదర్శన చక్రంతో మురా అనే రాక్షసుణ్ణి శిరచ్ఛేదం చేశాడు. అప్పుడు అతడు మురా యొక్క ఏడుగురు కుమారులతో పోరాడి వారందరినీ మృత్యు నివాసానికి పంపాడు. ఆ తర్వాత నరకాసురుడు స్వయంగా ఏనుగు వెనుక భాగంలో యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. నరకాసురుడు తన శక్తిని శ్రీకృష్ణుడిపైకి విసిరాడు. నరకుడు కృష్ణుడి మధ్య జరిగిన యుద్ధం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. యుద్ధ సమయంలో ఒక బాణం కృష్ణుని తాకింది, అతను అపస్మారక స్థితిలో ఉన్నట్లు నటిస్తాడు. సత్యభామ దీనిని తట్టుకోలేక కృష్ణుడి విల్లును తీసుకుని నరక రాక్షసుని చంపింది. భూదేవి కృష్ణుని స్తుతిస్తూ కీర్తనలు పాడి నరకాసురుని కుమారుడైన భగ్దత్తుని తన రక్షణలోకి తీసుకోమని వేడుకుంది. కృష్ణుడు భగ్దత్తును సింహాసనంపై ఉంచాడు, మరియు నరకాసురుని ఖైదీలందరినీ విడిపించాడు. దేవతలు స్వర్గం నుండి కృష్ణునిపై పుష్పాలను కురిపించారు. రాక్షస కుమారుడిని శాంతింపజేసిన తరువాత కృష్ణుడు నరకాసురుని రాజభవనంలోకి ప్రవేశించాడు. అక్కడ అతనికి 16,000 మంది యువతులు కనిపించారు. భగవంతుని దర్శనం చేసుకున్న వెంటనే అందరూ ఆయనను తమ భర్తగా అంగీకరించాలని నిర్ణయించుకున్నారు. భగవంతుడు వారిని నిధితో సహా ద్వారకకు పంపుతాడు. రాణి సత్యభామతో కలిసి ఇంద్రుని నివాసానికి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు అతిథి చెవుపోగులు తిరిగి ఇచ్చాడు. ఇంద్రుడు మరియు అతని భార్య సచీదేవి అతనిని పూజించారు. సత్యభామ కోరికపై శ్రీకృష్ణుడు స్వర్గపు పారిజాత వృక్షాన్ని పెకిలించి గరుడిని వెనుక భాగంలో ఉంచాడు. కృష్ణుడు చెట్టును తీసుకోవడాన్ని వ్యతిరేకించిన ఇంద్రుడు మరియు ఇతర దేవతలను ఓడించిన తరువాత కృష్ణుడు రాణి సత్యభామతో కలిసి ద్వారకకు తిరిగి వచ్చాడు. అక్కడ సత్యభామ రాజభవనం పక్కనే ఉన్న తోటలో దానిని నాటాడు. ఆ విధంగా పారిజాత వృక్షం భూమిపైకి వచ్చింది. నరకుని జ్ఞాపకార్థం జరుపుకునే పండుగ నరక చతుర్దశి. కొన్ని పురాణాలలో శ్రీకృష్ణుడే తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి నరకాసురుని చంపినట్లు పేర్కొనబడింది. నరకుని జ్ఞాపకార్థం జరుపుకునే పండుగ నరక చతుర్దశి, మరియు దీనిని దక్షిణ భారతదేశంలో దీపావళిగా జరుపుకుంటారు. ఈ విధంగా దీపావళి జరుపుకుంటారు అని ప్రాచుర్యంలో ఉన్న ప్రముఖ గాథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.